బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రేజీ లైక్స్. నమస్తే, నేనైతే మీ క్రేజీ స్వప్న. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, డైలీ మన నోటిఫికేషన్స్ వచ్చేస్తాయండి. ఆ బెల్ బటన్ క్లిక్ చేయకపోతే నోటిఫికేషన్స్ రావండి. బెల్ బటన్ క్లిక్ చేశారనుకోండి, డైలీ ఈవినింగ్ మీ ఇంటి ముందు మీకు కాఫీ ఇలాగా మీకు నా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయండి. ఓకేనా? అలాగే పాత వాళ్ళైతే మన ఛానల్ని కంప్లీట్ గా చూడండి, ఒక లైక్ పెట్టండి, ఒక కమెంట్ పెట్టండి. మీ కమెంట్కి అయితే నేను రెస్పాండ్ అవుతానని అందరికీ తెలిసిందే అండి. ఓకేనా అండి? ఫస్ట్ మన లాగ్స్ అన్ని చూడాలంటే మరి ఏం చెయ్యాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరైతే చేస్తారని నాకు తెలుసండి, ఎందుకంటే వ్యూవర్స్ అంతా చాలా మంచి వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, ఇది మందారం డబుల్ కలరు. ఈ మందారం చెట్టు గురించి మా ఆంటీ పెట్టారు కాబట్టి ఆవిడ మాటలోనే విందాం. నేను కొమ్మ తెచ్చి నాటాను, ఒకే చిన్న కొమ్మ బిట్టి తెచ్చి నాటినాను. వర్మి కంపోస్ట్ వేస్తా ఉంటాను అప్పుడప్పుడు. దీనికి ఒక 2 కేజీలు 3 కేజీలు ఎరువు వేస్తా ఉంటాను. ఒక నెలకి 2 నెలలకు క్లీన్ చేసి అదంతా ఎరువేసి బాగా తవ్వుకొనేసి చుట్టూరు బాగా ఫ్రెష్ గా పెట్టుకునేసి ఇది అంటాను. అంటే ఇది అంతా పైన కట్ చేసేస్తారా? అంటే పూలు అయిపోతానే కట్ చేసేస్తాను కాబట్టి ఏమి ఇదవదు, బాగా వస్తుంది. అంటే మనం చెట్టే నాటుకోవాలని? చెట్టే కొమ్మే ఇంచుకొని నాటుకోవచ్చు, చెట్టే నాటాల్సిన అవసరం లేదు. కొమ్మ పెడితే కూడా వస్తుంది. ఓకే ఓకే, మంచి కలర్స్ మంచి పూలు. మనం ఎక్కడన్నా నచ్చినప్పుడు కొమ్మ తెచ్చి నాటుకుంటే బతుకుతాయండి. ఇప్పుడు కూడా కొమ్మెత్తు కొమ్మ ఎవరికైనా ఇస్తాను నేను. చెట్లు అంటే ఎవరికైనా ఇస్తాను, నాటుకోమని చెప్తాను. బాగా అభివృద్ధి, మనం చచ్చిపోతే కూడా మనకు పేరు ఉంటుంది కదా. అవునండి, నిజంగా మంచి మాట చెప్తున్నారండి. ఎందుకంటే గుర్తుంటుంది కదా, ఎప్పుడైనా చెట్టు ఇస్తే మన లైఫ్ లో ఎప్పుడైనా మనం చచ్చిపోతే కూడా చెట్టు సావదు కదా. అవునా? కాబట్టి వాళ్ళకి మంచి పేరు రావాలని. ఫ్రెండ్స్ మీకు గుర్తుందా, నేను ఎత్తుకోబోయే లిల్లీస్ అవి నాటాను, ఆంటీ ఇచ్చింది. ఇంకేం చెప్పాల్సిన? ఫ్రెండ్స్ ఇక్కడైతే రోజ్ చూసారు కదండి, ఎంత బాగా బ్లూమింగ్ అనేది ఏ విధంగా ఉంది చూడండి. అసలు పువ్వు అయితే ఫ్రెష్ గా, ఇప్పుడు మరీ వర్షం పడుతుంది, ఎంత బాగుంది చూడండి. కలర్ అయితే స్వీట్ కలర్ అండి. ఆంటీ ఎప్పుడు పెట్టారంటే దీన్ని? 2 ఏళ్ళ అయింది పెట్టి. దీన్ని డైలీ వీచ్ చేస్తా ఉంటాము. ఇది ఏదన్నా పురుగులు వచ్చినా మంచి చెడ్డ వచ్చినా మందులు కొడుతూ ఉంటాము. బాగా నీట్ గా అంతా తొవ్వి వర్మి కంపోస్ట్ చేస్తా ఉంటాను. పూలు బాగా వస్తుంది అంటే? పూలు బాగా వస్తుంది. అందరూ రోడ్ల పోయే వాళ్ళు కూడా అడుగుతా ఉంటారు, ఏమేస్తారు చెట్లకి, ఎంత బాగుంది మీకేమంటే. వర్మి కంపోస్ట్ ప్రిపేర్ చేస్తారు కాబట్టి వేస్తారు. అదే చెప్పేది నేను, వర్మి కంపోస్ట్ చేస్తారు బాగా బాగుంటుంది అని చెప్తారు. కట్ చేస్తా ఉంటాం. ఇది పూలు అయిపోయింది అనుకో, మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ ఇట్లే మొగ్గలు వస్తా ఉంటాయి. ఓహో, ఓకే ఓకే. దీని పక్కనే చూడండి మందారం చెట్టు, ఇది ఒకే చెట్టు కదా అంటే? అవును, ఇది కనకాంబరం చెట్టు. కనకాంబరం, కనకాంబరం ఇదంతా ఫుల్ ఒకే చెట్టు ఇది. ఇక్కడ చూడండి కనకాంబరం అయితే ఒకే చెట్టు అండి. ఏ విధంగా ఎరువేసింది, ఎరువు పడడం వల్ల, వర్మి కంపోస్ట్ వేయడం వల్ల ఎంత ఒకే చెట్టు బ్రాంచెస్ వచ్చింది చూడండి. నిజంగా అండి, ఫ్రెష్ గా ఏ విధంగా ఉంది. ఇది కూడా ఒకే చెట్టు స్వప్న, ఇది కూడా ఒకే. అది చూడండి, అది కూడా ఒకే చెట్టు అంటండి. అసలు మనకైతే ఒక చెట్టు పెడితే ఒకే మొలకొస్తుంది పైకి. అక్కడ చూడండి, అంటే కట్ చేస్తా ఉండడం వల్ల మనకి బ్రాంచెస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. మీకు డౌట్ అయితే ఇక్కడ చూడండి. ఒకే చెట్టు చెప్తున్నాది. ఓకే, రోజా కూడా చూడండి అసలు ఎంత బాగా వచ్చింది. తోటలో నుంచి వెళ్తూ ఉన్నానండి, చూడండి చెరుకు తోట ఎంత బాగుందో. పొలాల మీద వచ్చి, మీకోసం పొలాల గట్ల మీద వచ్చి వీడియోస్ తీస్తున్నానండి. ఎందుకు అంటే మీరైతే ఇంత దూరం రాలేరు కదండి కాబట్టి. మా రంజిత్ స్టోరీ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూస్తున్నారు కదా బొప్పాయి తోట ఎంత బాగుందో. ఈ బొప్పాయి తోటను ఎందుకు చూపెడుతున్నాను అంటే, ఇవి గ్రాఫ్టెడ్ బొప్పాయిలు అండి. కాకపోతే ఎందుకు చూపెడుతున్నాను అంటే, మామయ్య ఇంతసేపు వర్మి కంపోస్ట్ గురించి మీకు చక్కగా వివరించారు కదా. ఆ వర్మి కంపోస్ట్ వేయడం వల్ల మనకి ఫ్రూటింగ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది ఇంత చిన్న చెట్లల్లో అని చెప్పేసి నేను చూపెడుతూ ఉన్నాను. చూస్తున్నారు కదండి ఒక్కొక్క చెట్లో ఎంత బొప్పాయి ఉంది అని చెప్పేసి. మనము ఏదైతే ఎరువులు వాడతామో దాన్ని బట్టి మనకు ఈల్డ్ అనేది, ఆ క్రాప్ అనేది మనకు వస్తుందండి. ఎంత ఎక్కువ ఈల్డ్ తీయగలిగితే, ఎంత ఎక్కువ పంట తీయగలిగితే మనం పెట్టిన దానికి ప్రయోజనం అంతగా ఉంటుందండి. చూస్తున్నారు కదా మొదల నుంచి ఎంత చిన్నగా ఉంది అనేది చూడండి. పైన ఇంకా ఆల్రెడీ ఫ్రూటింగ్ ఇంకా పై వరకు, టాప్ వరకు ఉంది, మనకు కనబడట్లేదు. చూస్తున్నారు కదా, కొంచెం దగ్గరగా చూపెడతాను మీకు ఇప్పుడైతే. ఓకేనా?
చూడండి, ఈ వర్మీ కంపోస్ట్ మామయ్య దగ్గర తీసుకొని వీళ్ళందరూ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులందరూ వాడుతారండి. దానివల్ల మనకి బాగా పంటలు అనేది దిగుబడి అనేది చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదండి, ఇక్కడైతే సరౌండింగ్ ఏం చేశారంటే అవిసి తోట వేసేసారండి. అవిసెలు రెండు రకాలుగా పనికొస్తాయి. లోపల అనేది మనకు ఇన్నర్ క్రాప్ ఒకటి ఉంటుంది, అవుటరు ఒక సరౌండింగ్ లో ఒక ఇది అవిసి తోట తెలుసు కదండి. మామూలుగా ఆవులకి అసలు ఆల్మోస్ట్ మనకి కూడా చాలా మంచిది. తెలియని వాళ్ళైతే వాడరు, తెలిసిన వాళ్ళైతే దీన్ని తాలింపు చేసుకుని వాడతారు. అవిసి కూర అంటాం మనం మామూలుగా. చూడండి ఎంత గ్రీనిష్ గా, లస్కీ గ్రీన్ గా ఎంత బాగా ఉంది చూసారా. ఇది కూడా చూస్తున్నారా, ఇక్కడైతే మామ వాళ్ళ పక్కనే అన్నమాట ఈ తోట ఉండేది. వాళ్ళైతే ఎప్పుడు రెగ్యులర్ గా ఈ వర్మీ కంపోస్ట్ తీసుకొని యూజ్ చేస్తారంట. దానివల్ల చాలా దిగుబడి తీసుకోగలుగుతున్నారు, ఆర్థిక లాభం పొందగలుగుతున్నారండి. మనం ఏది పెట్టినా మనకు లాభం ఉండాలి అని ఒక ఆకాంక్షతో చెప్తున్నాను. పంటలు పండిస్తామండి, ఎంత కష్టపడి పండిస్తాం, అందులో ఉండే ఆదాయం వస్తేనే కదా మనకు ఆనందంగా ఉంటుంది. ఏ చెట్టు పెట్టినా దానికి ఎరువులు అనేది కంపల్సరీ అండి. అలా మనము సరైన పోషణ ఇవ్వగలిగితే మనకు తగిన ఆర్థిక లాభము అందుతుంది చేతికి. ఓకే ఫ్రెండ్స్, ఈ తోట అయితే చూసేసారు కదా, నెక్స్ట్ లాగ్ లోకి వెళ్ళిపోదాం. కా ఆకులు ఇంకా నాటలేదు కా, మట్టి తొట్లున్నాయక్క, తొట్లేమో ఫుల్ ఉన్నాయి, మట్టి లేదక్క. అంకుల్ లోడుతున్నాడా? ఏదక్క ఊరు ఏం కాదక్క, అవన్నీ అట్లా పెడితే. చూడండి మ్యాంగ్లూర్ మళ్ళీ అంటారు, చుక్క మళ్ళీ అంటారు. మొగ్గలుగా పూ కట్టామంటే ఇది భలే ఉంటుంది కా, నిజంగానే తిక్కుగా వస్తుంది. తీసుకోబోయింది పాపం, ఇంకా పెట్టుకోలేదనుకుంటా. మొన్న వచ్చినప్పుడు ఇంకా బాగున్నాయి కా, అది విడిపోతా ఉంది. అదే ఎన్ని అసలు మొత్తం మొగ్గలేక, ఆ రోజైతే సీజన్ అయిపోయింది అసలు మొత్తం ఆక అనేదే కనబడలేదు, మొత్తం మొగ్గలే. ఈ రోజు చాలా తగ్గిపోయింది. అది ఎంత, రెండు మూడులు అవుతాను అంతే. అప్పుడుకా అప్పుడు 7-8 మూడులు అవుతాను. అబ్బా అసలు అసలు ఆక ఎక్కడుందో కూడా కనబడలే మొన్న అయితే. అసలు చుట్టూరు కట్ చేస్తున్నారు, కట్ చేస్తా ఉంటే ఇంకా బాగా వస్తుంది. అవునవును,